ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గం విషయాన్ని కొద్దాం ఒకసారి ఇల్లెందు నియోజకవర్గం విషయంలో చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ నుండి బానాతు హరిప్రియ నాయక్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కోరం కనకాయ పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్గా గుమ్మడి అన్నద పోటీ చేస్తున్నారు ఇక ఇల్లెందులోని మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చేసి రెండు లక్షల పదకొండు వేల ఐదు వందల ఇరవై ఆరు మంది పురుషులు వచ్చేసి లక్ష నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు మంది స్త్రీలు వచ్చేసి లక్ష ఏడు వేల రెండు వందల యాభై మూడు మంది స్త్రీ ఓటర్లు కూడా ఉండడం జరిగింది ఇక ఏదైతే గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన జరిగినటువంటి ఎన్నికలు చూసుకుంటే మాత్రం బానుతు హరిప్రియ డెబ్బై వేల ఆరు వందల నలభై నాలుగు ఓట్లు కూడా రావడం జరిగింది కూరం కనకాయకు అరవై ఏడు వేల ఏడు వందల యాభై ఏడు ఓట్లు కూడా రావడం జరిగింది గుమ్మడి నర్సాయికి పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఓట్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది అయితే బానుతు హరిప్రియ కాంగ్రెస్ పార్టీని గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈసారి కూడా ఇటు బాను హరిపియాకే టికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక బాణతో హరిపియకి ప్లస్ పాయింట్స్ ఒకసారి చూద్దాము గత ఐదేళ్ళలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే వరకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇటు మరొక ప్లస్ పాయింట్ చూడవచ్చు అందరితో కలుపుకో కలుపు వెళ్ళే విధంగా ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు మరోవైపు మరో మైనస్ పాయింట్ చూద్దాము ఒకసారి ఎమ్మెల్యే భర్త సింగ్ ఉండేది పోకడలు అది కొంత మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ ఏ ఇష్యూ కావచ్చు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా తన భర్త తీసుకుంటారు కాబట్టి కార్యకర్తల్లో కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక కూరం కనకాయ విషయానికి వద్దాం కోరం కనకాయ నియోజకవర్గంలో కాంగ్రెస్కు బలమైనటువంటి ఓటు బ్యాంక్ ప్లస్ పాయింట్ చెప్పవచ్చు పొంగులెటి అన్నచరుడిగా ఉండటంతో అతనికి కేడర్పై పట్టు ఉండడము ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకూలంగా మ మలుచుకునే విధంగా అతనికి ప్లస్ పాయింట్ ఉంది ఇక మైనస్ పాయింట్ చూద్దాము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు పార్టీలు మారడము జెడ్పీ చైర్మన్గా ఉంటూ బీఆర్ఎస్ పార్టీని వీయటం పార్టీలు మా మారుతారని చెప్పేసి అదొక మైనస్ పాయింట్ కూడా ఉండడం జరిగింది ఇక గుమ్మడి అన్నద విషయానికి వద్దాము మన అన్నద తండ్రి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య రాజకీయ వారసత్వం ఉన్నత విద్యావంతురాలు నియోజకవర్గంలో గుర్తింపు ప్రొఫెసర్ అనర్ధ రాజకీయ ప్రవేశాన్ని బలపరుస్తూ మేధావులు యువకులతో పాటు అందరూ కూడా పూర్తి స్థాయిలో వరకు మద్దతు తెలపాలని చెప్పేసి కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది ఇక మైనస్ పాయింట్ వచ్చేసి ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్రంగా పోటీ చేయడం గతంలో పోల్చితే భారీగా పెరిగిన ఎన్నికల ఖర్చుని తట్టుకోలేక సామర్థ్యం లేదని చెప్పేసి కూడా అదొక మైనస్ పాయింట్ కూడా చెప్పొచ్చు ప్రచారంలో ఇతర పార్టీల కన్నా వెనుకబడి ఉన్నారని చెప్పేసి అదొక మైనస్ పాయింట్ కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఇటు ఇల్లందు నియోజకవర్గంలో మాత్రం ఇటు రెండు పార్టీల మధ్య కూడా ఒక టఫ్ ఫైట్ కూడా కొనసాగేటువంటి అవకాశాలు కూడా తెలుస్తున్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి బానతో హరిప్రియ నాయక్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి కోరం కనకాయ మొదటిగా కోరం కనకాయ కూడా బీఆర్ఎస్ పార్టీనే ఉన్నారు తర్వాత పార్టీ మారారు ఇప్పుడు కూరంకరనే కనుక అనే పెద్దగా మారాలి కాబట్టి చూడాల్సిందే ఏ విధంగా ఉండబోతుంది ఇళ్లందులో ఉన్నటువంటి ప్రజలు ఎవరి వైపు మొగ్గు అనేది వేచి చూడాల్సింది ఇక